నమస్తే. శ్రీ భగవాన్ బోధనను ఇప్పుడు చూద్దాం. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అచేతనంలోని వినాశకర ధోరణులు నిశ్శబ్దమైపోతాయి. శ్రీ భగవాన్. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని ఎగ్రాకు చెందిన పౌశాలి గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా అల్లుడు కోళ్ల పెంపక కేంద్రాన్ని ప్రారంభించబోతున్నాడు. అకస్మాత్తుగా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు భూస్వామి ఒప్పందం చేసుకున్న మొత్తం కంటే మేము భరించలేని అధిక మొత్తాన్ని ఇవ్వాలని కోరాడు. మా అల్లుడు చాలా నిరాశ చెందాడు. మేము సహస్రనామ హోమంలో పాల్గొని పరిష్కారం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాము. స్వల్ప వ్యవధిలో నిర్ణీత ధరకే భూమిని విక్రయించడానికి భూస్వామి అంగీకరించాడు. ఆ రోజు మా కుటుంబ సభ్యులందరూ అపరిమితమైన ఆనందాన్ని అనుభవించారు. తరువాత పౌల్ట్రీ ఫారంను నిర్మిస్తున్నప్పుడు మాకు 2 లక్షల రూపాయలు కొరత పడింది. మళ్లీ నేను కల్కి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టి ఈ కొత్త సమస్య నుండి బయటపడాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. అద్భుతంగా నా భర్త నాకు 2 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించారు. ఇది నా ఊహకు అందనిది. మాపై ఎనలేని అనుగ్రహాన్ని కురిపిస్తున్న మా కల్కికి ఎంతో కృతజ్ఞతలు. మాకు మార్గనిర్దేశం చేసిన ప్రియమైన సత్యలోక సేవకులకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.